బాబా బాబా, ఏదో పోగొట్టుకున్నట్టుగా పొద్దుటి నుంచి బేవసులుగా ఉన్నావేం బావా? ఇదిగో బావా, ఎంత చెప్పినా అంతేనా? ఓహో, అయ్యగారికి నోటి కంటిస్తే గాని ఆరగించరేమో. సరే, బావా కోరి ముద్ద పెట్టినందుకేనా ముద్ద పెట్టొచ్చుగా? బావా, చప్పంగా జామగారిపోయేవేం బావా. నువ్వు హుషారుగా ఉంటే ఈ ఏళ తిల్లు చేరుకునేవాళ్ళం. బద్ధకంగా ఉండబట్టి ఏడే పొద్దుపోయింది. ఈ రాత్రికి సత్రమే గతయింది. నడుము వాలుద్దాం. ఏది జీవిత సత్యం, ఏది జీవిత గమ్యం, ఏది జీవిత పరమార్థం? స్వామి, ఏమిటి కడవలపాటు? సమీప కాలములో సంసార సాగరములో పడ సన్నద్ధుడైన సిద్ధపురుషుడు ఒకడు ఆర్తుడై భయార్తుడై అల్లకల్లోలబగు అంతరాత్మతో చింతాక్రాంతుడైనాడు. భంగపడ్డ భగవంతుని సృష్టి వైచిత్రంపై దృష్టి నిలిపి సత్యాన్వేషణ కావిస్తున్నాడు. పసరు వయస్సులో పడతి పక్కన ఉన్న నిరీహుడై నిష్కాముడై నిర్గుణ పరబ్రహ్మమును వీక్షింపదలచినాడు. తప్పక వాడు జాత సిద్ధుడు సిద్ధపురుషుడు. మా గురు శిష్య సంబంధమును ఈ లోకమున పునరుద్ధరింప వచ్చిన పుణ్యపురుషుడు. హరి సిద్ధ రా. జీవిత సత్యం తెలుసుకోవాలంటే నా వద్దకు రా. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే నా వద్దకు రా. ఎంత నమ్మకరం పనిచేసావే. మాది చెల్లెలకి బేటాని పిల్లనిస్తామంటే ఇంత బెవకు పని చేస్తాడు? నమ్మి పిల్లను ఎంట పంపిస్తే నడి రాత్రి నట్టడి మీద వదిలిపోతాడు. అరే బద్మాష్, నీకే వదులుతానంటున్నావే. 7-7-14 లోకాల్లో ఎక్కడ ఉన్న పిల్ల కాబట్టి తీసుకొస్తాం, పిల్లనిచ్చి నిఖాసేస్తాం. అరే బొమ్మన్క బేట, మాది అల్లుడు సయ్యద్గడ్ కి చూశా. అయ్యదా, అయితే ఆ సిద్ధయ్య గారు సాయిబా. పోటీకొచ్చాడు, గురువుగారి పక్కలో దూరాడు, మనల్ని పక్కకు తోసాడు. ఇంటిగాడ అమ్మ అప్పక చెప్పకుండా వచ్చిన ఎవ్వరలా ఉంది. సాయం చేయకపోయినా అడ్డుపుల్ల వేద్దాం, అవతలికి తోసేద్దాం. కనిపించిన తల్లిదండ్రులను వదలి మేనల్లుడి వన్న మమకారముతో పిల్లనివ్వడానికి సిద్ధపడ్డ మామను వదలి భావవన్న అనురాగముతో ఆత్మార్పణ చేసుకోదలచిన అందాల రాశిని వదలి ఏమిటి నాయన ఈ వైరాగ్యము, సర్వసంగ పరిత్యాగివలే ఏమిటి ఈ కాషాయము? పరీక్షిస్తున్నారా స్వామి? తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆలుబిడ్డలు చుట్టపక్కలు అన్న మమతాబంధాలలో చిక్కి కృంగి కృషించి నశించడమే మానవ జీవితపు పరమావధి కాదు గదా. కడు దుర్లభమైన ఈ నరజన్మకు అర్థం చెప్పుట పారమార్థికం సాధించుట మన ధర్మం కదా. అయినా తరతరాల నుంచి నర నరాలలో పునాదులు వేసుకున్న ఈ కులమతాల కంచుకోటలు అంతంత మాత్రాన పగులవు నాయనా.
అన్యమత గురువులను ఆశ్రయించిన నీకు నీ వారందరూ దూరము కావచ్చు. మతాంతరులుగా మారుస్తున్నామన్న అప్రతిష్ట మాకు రానూ వచ్చు. సంఘోపజీవనుడైన మానవుడు ఆ సంఘానికి దూరమై బ్రతుకలేడు నాయన. ఆ సంఘ బహిష్కృతుడై మనుగడ సాగించనూ లేడు. సర్వం పరబ్రహ్మ స్వరూపమని, లోకం ఏకైక కుటుంబమని చాటి చెప్పే మీ సత్యబోధమే దీనికి సమాధానం. భగవత్ సాన్నిధ్యానికి కులమతాలు భంగకరాలైతే అవి నాకు అవసరం లేదు. స్వామి, మోక్షప్రదాతమని మేము ఆశ్రయించాను, ఇక మీ చరణములే నాకు శరణ్యము. అరే భడవా సయ్యద్, సిగ్గులేదు బే, సిగ్గులేదు. అమ్మా అయ్యా మాట ఖాతరు చేయకుండా అల్లాకి ద్రోహం చేస్తావు, ఈ కాఫీర్ కాళ్ళు పట్టుకుంటావు, వికారి వేషం చేసి కొంగ జపం దొంగ జపం చేస్తావు, మాది భక్తికి మోసం చేస్తావు. నమ్మి పిల్లలు ఎంట పంపిస్తే నడి రెత్తి నట్టడిలో ఒత్తిడి పెట్టిపోతావు. ఈ హాస్యం తడక నీకు తెలియద్దే, మీ అయ్యా ఊరుకోనా? ఈ మామయ్య ఊరుకోనది లేదు. అయ్యా లేడు, మామయ్య లేడు, నీ పిల్ల వద్దు, ఇల్లు వద్దు, భవబంధాలిక వద్దు, నేను రాను. మాటలు నేర్చోబే ముస్లివా, పిల్లలకి పాడు బోధ చేస్తావు, మాయా మాటలు చెప్పి మనసు విరక్కుడతావు. నీకి పెళ్ళాం బిడ్డ ఘర్ తమం అంతా కావాలా? ఈ బచ్చా అన్ని వదలుపెట్టి నీ కాళ్ళు పిసుకోలా? శాబాష్, మర్యాదగా చెప్పి మా వాడిని ఇంటికి పంపు. నైతో రమ్మంటానికి పొమ్మంటానికి నేనెవరిని నాయన, వస్తే తీసుకువెళ్ళు. స్వామి, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటావు? ఆవే ఆవే. ఓం గురుభ్యో నమః. అరే ఆవే ఆవ్. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. అరే బ్రహ్మం, అరే బేటా బ్రహ్మం, మా మీద మంత్రం వేస్తావు, మాది మనుషులకి మీ మొత్తంలో కలుపుకుంటావు. ఎక్కో గడప నవాబ్కి ఫిర్యాదు చేసి మఠం కొంచెం పీకి పారేస్తాం. ఇది తోలు వలసి మనిషి రూపం లేకుండా చేస్తాం. అల్లా ఏఖై అని నమ్మిన మన ముసల్మాన్ మొత్తంని రక్షించడానికి పైగంబర్ లాగా అవతారం చేసిన మీ ధర్మ పాలనలో ఈ కడప ముసల్మాన్ సంస్థానంలో ఏక్ ముసల్మాన్ కా చోక్రా ఇస్లాం కి వదలుపెట్టి హిందూ మతం పుచ్చుకుంటాడు, కాఫీర్ కాళ్ళు పట్టుకుంటాడు. ఇది నవాబ్ గారి పాలనకే నల్లటి మచ్చ. ఇంతకీ తెగించిన జాతి ద్రోహి మత ద్రోహి అయిన ఈ సయ్యద్ ను హుజూర్ వారు శిక్షించి మన మతం కాపాడవాలని మా మత గురువుల మన్వి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, మరి మన దృష్టికెందుకీ భేదం? మనకెందుకీ మతోన్మాదం? అల్లా అయినా హరి అయినా హరుడైనా అంతా ఒక్కటి. మనసు పెంచుకోలేక విశ్వమానవ మమతను పంచుకోలేక కూపస్థ మండూకము వలె మానవుడు జాతి మత విద్వేషాలతో పరిధిలేర్పరచుకుంటున్నాడు, అవధులు కల్పించుకుంటున్నాడు. అహంకారంతో అంధత్వంతో ఆత్మజ్ఞాన శూన్యుడై మూఢుడగుచున్నాడు, మతమౌఢ్యుడుగా మారుచున్నాడు. ఇది మీ సంస్కారానికి ఆదర్శము కాదు, నవాబ్ గారి ధర్మపాలనకు నిదర్శనము కాదు. సాక్షాత్ అల్లాకి అవతారమైన మా నవాబ్ గారికి ముందు మారుమాట చెప్తావు? అరే చేతులు కట్టుకుని శత్రులాగా నుంచుంటావు, సలాం చేయబే. నా వందనాన్ని స్వీకరించే శక్తి అర్హత నా గురుదేవునకు తప్ప మరెవ్వరికీ లేదు. చేసిన పనికి శంపలు వేసుకుని సుల్తాన్ వారి పాదాల మీద పడక నీ గురువు గారి గొప్ప చెప్తావు? ఈ కూత చూసిన నీ నాలుక కోసి పడేరో. నువ్వు చేసింది అచ్చా కామంటావు, నీ గురువు మాకంటే బడా ఆద్మీ అంటావు, నువ్వు సలాం చేయడానికి మాకి యోగ్యత లేదు అంటావు. దేఖో ఆ బయట ఉన్న నల్ల బండ లోపలికి తెండి, నీ సలాం శక్తి చూస్తాం. దేఖో సయ్యద్, ఏ పత్థర్ కు సలాం కరో, హం దేఖుంగా. ఈ నల్ల బండకు దండం పెట్టు, మేం చూస్తాం. కులభేద మతభేదములు మచ్చమాయింప పోరాడు విప్లవ మూర్తియేని. సంఘ దురాచార సందోహమడలింప
ప్రభవమందిన సామ్యవాదియేని ప్రాజ్ఞులవుననగా కాల జ్ఞాన తత్వాల బోధించు సుగుణ సంపూర్ణుడేని సత్యవ్రత నిష్ఠాగరిష్ఠుడౌ మహనీయ సంఘ సంస్కర్తయేని నా గురుడు వీరగురుడు వేదాగమముల భవ్య రూపము దాల్చు తపస్వియేని అతని శక్తి నా భక్తి సమైక్యమంది అధిపు సభలోన సాక్షమీయంగవలయు సయ్యద్ నీ గురు భక్తే ఇంత గొప్పదైతే నీ సలాములు అందుకునే ఆ గురువు ఎంత గొప్పవాడో చూడవాలని ఉంది. అంత బడ ఆద్మి అచ్చా ఆద్మి అని మాకి నమ్మకం కుదిరితే హుకుములు ఎన్నైనా జారీ చేస్తాం, గొప్పవాడని మా దేశంలో సాటిస్తాం. జల్దీ లేకే ఆయన అనుగ్రహం. స్వర్ణఘాతకుండు గురుండు గోఘాతకుండు శిష్యుండు. అవును పేరు భట్ట. అంతకు దగ్గ గంత, గంతకు దగ్గ బొంత. పదండు ఆపుండు ఆపుండు. ఆహా ఏమీ కలి ప్రభావము! వేద వేదాంగ విద్యా పారంగతులు, హిందూ మత పీఠాధిపతులు, బ్రహ్మ విజ్ఞాన విభులకు బ్రాహ్మణ ప్రభువులు నివసించు ఈ పుష్పగిరి అగ్రహారమున ధైర్యముగా వాహనం పెక్కి పయనించుటయా? దిగుండు దిగుండు. పాదచారులై తల వంచి నమస్కరించిపోవలే, లేదా వెనుదిరిగిపోవలే. కుల మత సామ్యము, వేద విద్యా స్వామ్యము కలిగి వైదిక విజ్ఞాన వైభవోపేతులైన వారు మాతో వాదించి జయించి గాని మమ్ము దాటిపోజాలరు. భ్రష్ట మతావలంబకుల పాప భూయిష్టమగు పాదస్పర్శ చేయి. పవిత్రీభూతంబగు ఈ పుష్పగిరి అగ్రహారంబు పాప పంకిలంబు కారాదు. ఈ మహాశైవ పీఠంబు అపవిత్రంబు కారాదు. మీరు చేసిన ఈ దుష్కృత్యమునకు మా సభాపతులు వారి పాదాభివందనము కావిప్పుడు. పండితులారా, మహారాజులిచ్చిన మడిమాన్యములతో, అధిపతులిచ్చిన అగ్రహారములతో, ప్రజలు కట్టపెట్టిన పదవులతో మత్తెక్కి సాటి మానవులను ఈ విధముగా అవమానించరు? సర్వేశ్వర సంభవమైన వేద విద్యకు మచ్చ తేనవునా? ఎరప్ప, ఇక్కడ నీ పప్పులు ఉడకవు. ఎడమ చేతికి కుడి చేతికి హెచ్చు తగ్గులు లేవా? తలకు మలకు తారతమ్యమే లేదా? మిడిమిడి జ్ఞానముతో వితండవాదము చేయకు. ఎడమ చేయి తన పని చేయకున్నా కుడి చేతికి ఆ పని తప్పునా? తలకు మలకు చెలిమి లేకున్నా మనకు పుట్టువలుండునా? సృష్టిలో గాని శ్రీ విరాట్ పురుషుని దృష్టిలో గాని తారతమ్యములు లేవు, తరతమ భావములు లేవు. రే వట్రంగి, నీ వితండవాదం కట్టిపెట్టు. వేదాధికారం నీకెక్కడిదిరా? శ్రీ సూత్రాది మేర్చులు వేద విద్యా ప్రసంగం చేయతగుదురా? నీవు మాతో వాదింప వేదవేదివా, నిగమాగమ సంవేదివా, ప్రాజ్ఞుడవా, సర్వజ్ఞుడవా? నేనేమీ కాను, కాని యథార్థవాది. స్త్రీ సూత్రులకు వేదాధికారము లేదందురా? ఎంత విడ్డూరము, ఎంత విడ్డూరము! ఉపనయనాది సంస్కారములు, వేద పఠన పాఠనములు స్త్రీలకు గలవని పురాకల్పమును గ్రంథమందున్న విషయము తాము పరికింపలేదా, పఠింపలేదా? వేద విద్యాస్వరూపిణి వాణి సరస్వతి స్త్రీ కాదా? హరిహర బ్రహ్మల పసిబిడ్డలగా వించి పెంచిన అనసూయ సాధ్వి స్త్రీ కాదా? నూతన వధూవరులచే స్తుతించబడు అరుంధతీదేవి మాతంగుని కూతురు స్త్రీ కాదా? అద్వైత మతస్థాపకుడగు ఆదిశంకరుడు ఉపాసించిన మాతంగ కన్య స్త్రీ కాదా? నాయనలారా, మాతృదేవో భవ అన్న వేదవాక్కును మరచితిరా? ఇక శూద్రుల విషయమందురా, ఇహపర ధర్మ సాధకమైన శ్రీమద్ రామాయణమును రచించిన బోయవాడు వాల్మీకి శూద్రుడు కాడా? పంచమ వేదముకు భారతీ సంహితి రచించిన పల్లెపడుచు మత్స్యగంధికుడు వ్యాస భగవానుడు శూద్రుడు కాడా? మోక్షప్రదంబగు భాగవతమును రచించిన శ్రీసుకుడు వ్యాసులకును చిలుకకును పుట్టిన శూద్రుడు కాడా? అష్టాదశ పురాణములు మహర్షులకెల్లా వినిపించిన సూత మహర్షి
శూద్రుడు కాడా? కాబట్టి సంస్కారమును బట్టియే కాని జాతి మాత్రముచే మానవులమని అనుకుని వారందరూ నీతిమంతులు, విద్యా వినయ సంపన్నులు కారు కాదాలని. అరే చోట, మాకే ధర్మ పన్నములు నేర్పించబడరా? వేదములకు అనర్థములకు విపరీతార్థములు కల్పించబడరా? ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. వాక్కులతో గాని పని చేతలతోనే చేస్తుంది. జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమంటే పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? చెబుతాను మీ ఉడత ఓపులకు భయపడను. ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? గుణమును బట్టే వర్ణమన్న ఆ గీత భాషము వినలేదా? ఆ సత్యం మీ చెవి పడలేదా? సర్వమతమ్ముల సారమిదే, నన్ను సంగతి మీద గరాలేదా? ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? కులాల మతాల భేదం పెట్టి సంఘాన్నే చీల్చేశారు, సమానత్వాన్ని చంపారు. అంతరానితనమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? శూద్రుడు వేదం వింటే, శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పొయ్యాలా? చదివిత నాలుక కొయ్యాలా? వేద శాస్త్రములు మీ సొమ్మనుకొని విద్యకు ద్రోహం చేస్తారా? ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞాన బోధ చేస్తున్నారా? మడిగట్టుక కూర్చుంటారా? ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? హిందూ మతాన్ని గురువులు మీరే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, ఐక్యత చెడగొడుతున్నారు. గతి లేక మన వాళ్ళు పరాయి మతాలకెగబడుతుంటే పళ్ళికిలిస్తూ చూస్తున్నారు. ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? కృష్ణ
కృతయుగాన ఉడికిన మీ పప్పులు కలియుగాన ఇక ఉడకవులే జాత్యహంకారములు సాగవులే పశ్చాత్తాపంతో మారకున్న మీ బ్రతుకు బయట పడిపోవునులే ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు వస్తున్నాడు భక్తి ఖతం చేయండి హిందూ మతం నాశనం చేయండి మన మతం ఉద్దరి మంచి ఉంటే సలాం చేస్తాం చెడు ఉంటే ఖతం చేస్తాం బస్ స్వాగతం సుస్వాగతం రాజన్ వర్ధతాం శ్రీ మానవులంతా ఒకటేనని కులమత భేదాలు లేవని సమతే సర్వమానవ శరణ్యమని మీరు ప్రచారం చేస్తున్నట్టు మేము విన్నాం మీ మహత్తును లోకానికి చాటటానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం దయచేయండి స్వామీజీ అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే ఈ పరంజ్యోతిని పవిత్రమైన నీటితో వెలిగించండి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ఏంటి ఇది మాయా మహత్యమ నమ్మలేకపోతున్నాం స్వామీజీ ఈ దివ్య ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి మృత్యోర్మా అమృతంగమయా అద్భుతం అత్యద్భుతం ఈ సత్యాన్ని ఇప్పుడే చూస్తున్నాం మీది మహిమను ఒప్పుకుంటున్నాం మాది మాట నిలుపుకుంటాం ఇక ముందు మా రాజ్యంలో జాతి మత భేదాలను ఖాతరు చేయబోమని అల్లా సాక్షిగా ఈ స్వామి సాక్షిగా ప్రకటిస్తున్నాం యతో ధర్మస్థతో దయ నాయనా సిద్ధ ఈ దివ్య ప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టు సత్యస్వామికి సత్యస్వామికి చిలకమ్మ పలుకవే పలుకు చిలకమ్మ పలుకవే పలుకు వీర బ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతా గూడ మారు మ్రోగేటట్టు చిలకమ్మ పలుకవే పలుకు స్వాములని ఎందరో లోకాన వెలిసేరు దేముడే తామని చెప్పుకొని తిరిగేరు చేతిలో విభూతి ఉంగరాలు తీసేరు చిటికెలో నా జనుల సేవలందేరు చిలకమ్మ పలుకవే పలుకు అన్ని రంగాలలో సంఘాలు పుట్టేను చీటికి మాటికి సమ్మెలే జరిగేను యజమాని శ్రామికుల దేశాలు ప్రబలేను దినదినం గల్డంగా బ్రతుకులే మారేను చిలకమ్మ పలుకవే పలుకు ఎంగిలాకులనే విక్రయిస్తారు మలమూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు ఇనుమును దేశాలకి
ఎగుమతులు చేస్తారు, గుళ్ళోన లింగాల గుళ్ళగించేస్తారు, తిలకమ్మ పలుకవే పలుకు. నోటి మాటకు విలువ లేకపోయేను, కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను. పంది కడుపున ఏనుగు పిల్ల పుట్టేను, మారెమ్మ మనిషితో మాటలాడేను, చిలకమ్మ పలుకవే పలుకు. పిల్లల పేరుతో ఆస్తులే పెడతారు, ఉన్నది దాచి దివాలా తీస్తారు. ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలే పెట్టి ప్రజల సొమ్మంతా గుటుక్కుమని తీస్తారు, చిలకమ్మ పలుకవే పలుకు. ఒక గిద్దను కలమ్మేరు, మసిపాతని ఒక్క మాడతమ్మేరు. ధరలు ఆకాశానికి ఎగిరిపోయేను, పట్టపగలే బందిపోటు వచ్చేను, చిలకమ్మ పలుకవే పలుకు. కొండలన్నీ పిండి కొట్టి వేస్తారు, నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు. హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో, హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో పయనించెదరు జనులు భయమేమి లేకుండా, చిలకమ్మ పలుకవే పలుకు. ఇనుప కమ్ములపై పొగ పండ్లు నడిచేను, నీటి ఆవిరితోటి దీపాలు వెలిగేను. ఇనుపకమ్ములపై పొగ పండ్లు నడిచేను, నీటి ఆవిరితోటి దీపాలు వెలిగేను. దూరశ్రవణములు దూరదర్శినులు, దూరశ్రవణములు దూరదర్శినులు, దేశ దేశాలలో వ్యాపించిపోయేను, చిలకమ్మ పలుకవే పలుకు. కాళహస్తేశ్వరుని ఘనత తగ్గేను, తిరుపతి స్వామి ప్రభ వెలిగిపోయేను. కంచి కామాక్షమ్మ కన్నీరు కార్చేను, బెజవాడ దుర్గమ్మ కొండ పగిలేను, చిలకమ్మ పలుకవే పలుకు. పాయలుగా చీలేను భరత ఖండము, కాశ్మీరమున గొప్ప కలహాలు రేగేను. వంగదేశములో వడిసుడులు వచ్చి గొంతు కోతలతోటి గుభ గుభలు పుట్టేను, చిలకమ్మ పలుకవే పలుకు. గుండూరు కథ వరద ముల్చుకు వచ్చి బూళ్ళు తుడిచి పెట్టి జన నష్టమయ్యేను. అద్దంకి సీమలు ఐదేళ్ల కుర్రాడు భావి గతులు విప్పి చెప్పేను, చిలకమ్మ పలుకవే పలుకు. పాతాల గంగమ్మ పైకి లేచేను, మళ్ళీ కాదున స్వామి కాళ్ళు కడిగాను. గజవాడ కృష్ణమ్మ కలియుగాంతమున కనక దుర్గా ముక్కు పోగునంటేను, కనక దుర్గా ముక్కు పోగునంటేను. సిద్ధ బండి అప్పు నాయన. ఏవగించుకునిచున్నారు ఏమి నాయన? సునక కళేబరము దుర్వాసన భరించలేము, భరించలేము. మరణించిన ప్రతి జీవిగతి ఇంతే నాయన, ప్రాణమున్నంత వరకే డాబు దర్పము అందము అలంకారం, ఊపిరిపోయిన మరుక్షణమే దుర్గంధము అసహ్యము రోత. మీలో పవిత్రులైన వారెవరైనా ఆ పరమ పదార్థాన్ని భుజించి తరించగలరా? గురు సేవ చేయగలం కానీ ఇటువంటి రోత పనులు చేయలేము. ఇది రోత పనే నాయన. సిద్ధ ఆజ్ఞ. ఆజ్ఞ.
చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః సిద్ధ పవిత్రమైన సత్య సాధన స్థిర సంకల్పము దృఢ దీక్ష నిశ్చల బుద్ధి చిత్తశుద్ధి ప్రధానాంగము భక్తి లేని పూజ నమ్మకము లేని సేవ వ్యర్థము ఫలశూన్యము గురి కుదరని కుక్షుంభరులు గతి తెలియని పామర నరులు నీ మీద మాకు భక్తి లేదు గౌరవము లేదు సోమరి పోతలైన మీకు తినబెట్టి విచ్చగాండ్ర సంఖ్యను పెంచబోము బ్రతుక్కే జ్ఞానం తెలియదు నువ్వు కాలజ్ఞానం చెబుతావా అడుక్కు తింటూ మన విశ్వబ్రాహ్మణ కులం వారికి తల వంపులు తెస్తావా ఇంత పరమార్థం చెప్తావు కదా నాయన యాచనావృత్తి కంటే హీనమైంది లేదని తెలియదు క్షత్రశక్తులతో మోసగించి శేషం తాగినంత మాత్రాన కనికట్టు విద్యతో మభ్యపెట్టి కుక్క మాంసం తినిపించినంత మాత్రాన మోసాలకు నివాసమైన గడ్డం పెంచినంత మాత్రాన ఈ నంద్యాల పట్టణ పాంచానం వారు నీ నక్కజిత్తులకు లోబడరు సుమా కుల వృత్తితో కూడి సంపాదించుకొని నీచమైన యాచనా వృత్తి మానుకో యాచనంషి పురుషశ్చ నికృష్టం వామనోభవతి యాచితు విచ్చన్ మున్ను దేవకార్య నిమిత్తము వామనమూర్తి బలిచక్రవర్తిని మూడడుగులు నేల యాచించాడు నాయన ఆయన మూడడుగులు అడిగి మూడు లోకాలు ఆక్రమించాడు మరి నువ్వు అవసరమైతే నేను సరేనని అవసరం సాటి కులస్త్రం అని ఈ పూట కూడి వెళ్తాం కానీ ఒక షరతు ఇదిగో పెట్టింది మెతుకు మిగలకుండా తినాలి తింటే నీకు మేము దాసులు తినకుంటే మా అందరికి నువ్వు దాసులు అలాగే నాయన కష్టపడకుండా వచ్చిన కూడు అడుక్కున్న కూడు తేరగా వచ్చిన కూడు తిను ఒక్కడే తిను నా దాకా ఎందుకులే నాయన మా సిద్ధయ్య మీ కోరిక తీరుస్తాడు యోగానంద కరీరి పుక్షయ కరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ హరి నాయన సిద్ధ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణు శరణు అచ్యుతానంద సంధాన సంధాయక శరణు శరణు దిగంత విశ్రాంత విఖ్యాత పవిత్ర చరిత్ర శరణు 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 హరి స్వామి తమ శక్తిని పరీక్షింపు సాహసించిన మా అపరాధాన్ని మన్నించండి అగ్నులం అల్పులం
మీ కాలజ్ఞాన ప్రబోధంతో మమ్ము మా పట్టణవాసులందరినీ పావనం చేయండి స్వామి. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తి లేను తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను అంతు పొంతు లేని ఆపదల దేశం అల్లకల్లోలమైపోయేను శివ గోవింద గోవింద హంపిలో హనుమంతుడాగ్రహం ఉన్నలేచి ఆర్భాటముగ కేక వేసేను ఆ కేకలకు జనులు వదరిపోయేరు ఆ కురాలిన ఎట్టు రాలిపోయేరు శివ గోవింద గోవింద హైదరాబాదును మూసి మహానది వరదతోటి ముంచి వేసేను బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత తాండవించేను శివ గోవింద గోవింద ఉదయగిరిలో ఒక్క కాన్పుకే ఒక్క భామ ఏ గురు పిల్లల్ని కంటుంది సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలని మార్చివేస్తుంది శివ గోవింద గోవింద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక్కటేనని సామ్యవాదము పైకి వస్తుంది బంగారమే కంటి కగుపడక మాయమై ఇత్తడికి ఆధిక్యమొస్తుంది శివ గోవింద గోవింద శ్రీగిరి మల్లయ్య దేవాలయములు పట్ట పగలే మొసళ్ళు దూరేను తిరుపతి వెంకన్న గుడి నాలుగు రోజులు పూజలేక మూతపడేను శివ గోవింద గోవింద తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను అమెరికా దేశాన భూకంపములు పుట్టి పట్టణాలకి చేటు వచ్చేను శివ గోవింద గోవింద ఆరేళ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగ చిన్నవాడు జన్మించేను వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను శివ గోవింద గోవింద ధరణి పట్టని జనం తల్లకిల్దుగ పెరిగి తిండి గుడ్డ చాలకుండేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను శివ గోవింద గోవింద కంచికి పడమరా గాండ్ల వారి ఇంట కామధేనువు ఒకటి పుట్టేను పల్నాటి సీమలో ప్రజల వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను శివ గోవింద గోవింద గల్డి కోటను మందు కొట్టు ప్రేలిపోయి జన నష్టమే సంభవించేను కొచ్చల్ల కోటలో కోడి మాట్లాడేను నెల్లూరునకు ముప్పు వచ్చేను శివ గోవింద గోవింద చేటి ఈత చెట్టును చూచి లోకులంతా పూజ చేసేరు వెనుక జన్మములోన జరిగిన కథలన్నీ మూడేళ్ల బాలుడు చెప్పేను శివ గోవింద గోవింద యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను
యాగంతి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. వీరభోగ వసంత రాయుడుగానే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను. పోయేటప్పుడు ఎంత దారు
మతం మీదురా క్షత్రాలన్నీ సతికిన వాళ్ళు పురాణాలు తిరగేసిన వాళ్ళు ఎక్కడో దేవుడు ఉండడంటారు అదెక్కడంటే నోరెల్ల పెడతారు మదం మధ్యన తంపులు పెట్టి బిడ్డల మధ్యన తంపులు పెట్టి కుళ్ళో కూకొని కులకడ మెల్దుకు మతం నీతిరా కులం మారిగరా మతం నీతిరా కులం మారిగరా అంతరాని వాళ్ళంటారా అమ్మంతరాని వాళ్ళంటారా మతం నీతిరా ముద్ద ముద్ద ఏడిస నోటి దగ్గర నీళ్ళు ఆగేస్తా ఈ తాగి నీళ్లు కావు మావా దానాలు తీసే ఇసుపు నీళ్లు కులాలకక్కే ఇసం కంటే మతాలకక్కే ఇసం కంటే ఏమంత ఇసం కదే ఇసానికి ఇసమే ఇరుగుడే మరిచిపోవడానికి ఇది మందే చాలే మావా అన్నిటికీ ఆ దేవుడే దేవుడే ఉంటే నన్ను మడిసికేందుకు పుట్టించాడా నాలో శివుని ఎత్తునెందుకు పెట్టాడా ఈ చీకటి బతుకు బతికే కంటే సావటం మీద ఏం మాటలు మావా మాటిండడానికి ఇంత బాధగా ఉంటే మరి మన సంతతోళ్ళంతా ఈ పెద్దనాయుడికి తొత్తులుగా బతుకుతుంటే బాధలేదంటే నేను మడిసిగానే పుట్టానే నాకు కోరికలు ఉంటాయి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండాలి కట్టుకున్నది కళ్ళ ముందు అందంగా కనపడాలి నా బిడ్డలో నలుగురిలో తలెత్తు తిరగాలి ఒరే అరే అబ్బిగా సుబ్బిగాని గబ్బు కొతలతో పిలవకుండా మామూలు మనుషులుగా పిలవాలని మాదిగా మాదిగా అని కుక్క కోతలు కూసే నక్కనాయనకు రే మా చెప్పు లేకపోతే మీరు నడవలేరురా మీ శవాలను మేము తగలేకపోతే గబ్బు వాసన కొట్టి రోగాలతో కుళ్ళి కుళ్ళి సత్తారా మీరు మేము లేకపోతే సావలేని బతకలేని సత్యనాయలరా పనంతా మాదిగా అయినప్పుడు పెత్తన మాత్రం మాది ఎందుకు ఉండకూడదని చెప్పుతో కొట్టి చెప్పే రోజు రావాలి అదే నా బాధ సరేలే మావ ఏ నాటికైనా మనల్ని ఉద్ధరించే మహాత్ముడు రాకపోతాడా సరే మావ సాన పొద్దుపోయింది నువ్వు ఇంకా పోతలేదేమే అదేంది మావ నువ్వు తిరగకుండా నేను ఎట్టా తింటాను ముత్తే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని ఈ జన్మకు నాకు తోడయ్యావు బయట ఎక్కిన ఏడంతా ఇంట్లో రాగానే చాలా పడిపోతా మాదిగోనే కాని మూర్ఖుని కాదే మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరేయున్నవిరా మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరేయున్నవిరా పంచవింశతి తత్వములచే దశ విధములైన వాయువులచే సప్త ధాతువులు నవనాడులచే కైతక్కలాడే తోలు బొమ్మర మాయదారి మరల బండిరా ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరియున్నవిరా
ఊపిరి పేరే హంసరా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా. అహం సోహం మను మార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా, మాయదారి మరల బండిరా. ఏ మాయ దేహం ఆరు చక్రములు అమరీ ఉన్నవిరా. భూమి నిలయమై గుదస్థానమున నాలుగు రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు నూల హంస జపము జరుగును. అధినాయకుడు గణపతిరా, అదేరా మూలాధార చక్రము. ఆధార చక్రమునకు పైన రెండంగుళములలో గుహ్యమందున జలస్థానమయ్యా రుదళముల తెలుపు వర్ణమున వెలుగుచుండును. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరు వేల హంస జపము జరుగును. అధినాయకుడు ప్రజాపతిరా, అదేరా స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రముపై మూడంగుళములలో నాభియందున అగ్ని నిలయమై పది దళములతో నీలి రంగున వెలుగుచుండును. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరు వేల హంస జపము జరుగును. అధినాయకుడు లక్ష్మీపతిరా, అదేరా మణిపూరక చక్రము. మణిపూరక చక్రము పైన పది అంగుళములలో హృదయమందున వాయు నిలయమై పన్నెండు దళముల పచ్చని కాంతితో వెలుగుచుండును. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరు వేల హంస జపము జరుగును. అధినాయకుడు గౌరీపతిరా, అదేరా అనాహత చక్రము. అనాహత చక్రము పైన పన్నెండంగుళములలో కంఠమందున గగన నిలయమై పదహారు దళముల జ్యోతి వర్ణమున వెలుగుచుండును. రెండు ఘడియల నలభై ఐదు విఘడియలకు హంసల జపము జరుగును. అధినాయకుడు జీవుడురా, అదేరా విశుద్ధ చక్రము. విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగుళములలో భ్రూమధ్యమందున అంతఃకరణకు నిలయమై రెండు దళముల శుద్ధ వర్ణమున వెలుగుతుండును. రెండు ఘడియల నలభై విఘడియలకు వేగి హంసల జపము జరుగును. అధినాయకుడు సర్వేశ్వరుడురా, అదేరా ఆగ్నేయ చక్రము. ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మరంధ్రముకటున్నది. ప్రణవ నిలయమై తేజోమయమై సహస్ర దళముల కమలమందున ఓంకారము ధ్వనించుచుందును. రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును. అధినాయకుడు గురుమూర్తి
రా అదేరా సహస్రారము. ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓంకారము వినిపించునుగా, భూమధ్యమున దృష్టి నిలిపిన పరజ్యోతి కనిపించునురా. ఆచిదానందమూర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తి చునురా, ముక్తి మీకు ప్రాప్తి చునురా. సామే సామే, నా కోసం ఇంటికాడ మా మామ ఎదురు చూస్తా ఉంటాడు, త్వరగా ప్రసాదం ఇచ్చి పంపండి సామే. చే మాదిగ ముండప్ప. హరి సమస్త సన్మంగళాని భవంతు. ఈ శాతం నీదే కానీ నేను చెప్పి తినవు కదా, కొడుకొక దెబ్బ మనిషికి ఒక మాట అన్నారు. అసలు నేను మడిసినాను ఎవరన్నారా? నేను బతికేది రెండింటితోనేనే, ఒకటి కళ్ళు నీళ్లు, రెండు నీ కళ్ళే. పో మావా, నువ్వు లేందే బతకలేనంటావు, నా అద్దుట్టం కొద్దీ నువ్వు దొరికావంటావు, కట్టమంతా ఈ కళ్ళు ముందుకు దారిపోతే కడుపు కెట్టా చెప్పు. నా మాట ఇను మావా. ఇంతనే బుద్ధే, ఇంత మతాలన్నీ మాడిపోయిన రోజున, కులాలన్నీ కూలిపోయిన రోజున, నువ్వని నేనని తేడా లేని రోజున నీ మాట తప్పకుండా ఇంటని. అంతవరకు ఈ కళ్ళు నీళ్ళు పోయిందే నా కడుపు మంట సల్లారుగా. నువ్వు అనుకున్న మంచి రోజులు వస్తాయని సాంబ్లోరు చెప్పారు మావా. ఇదిగో ప్రసాదం తెచ్చా, కళ్ళ కద్దుకుని నోటు వేసుకో. ప్రసాదమా గిసాదమా, అయి పుట్టిన రాయాలంతా ఆరగించాక అంగిల్లో అటు ఇటు మిగిలిపోయిన ఎంగిలి మంగళం అంతా ప్రసాదం అంటూ అరిచేతిలో ఈతలిస్తారు. స్వయం పాకం తింటానికి మంత్రాలు చెప్పి మాయలు మప్పి మసిపూసి మారేడుగాడు చేయడానికి ఇటువంటి స్వాములంతా ఎలుస్తారా? ఆయన అట్టంటోరు కాదు మావా, దేవుడు. ఓయ్ అబ్బా, అంత దేవుడు అయితే మడిగట్టుకునే అల్లంత దూరాన మఠంలో కూర్చోవడం దేనిక? మన గుడానికి రమ్మను, మనం బతుకులో ఒకసారి చూడమనివే. ఆహా, అదొల్ల కాదు, కడుపు నిండాక నా ఆళ్ళు కబుర్లైనా చెబుతారా? కబుర్లా మనలో ఉన్న మర్మం కూడా చెప్పాడు మావా, మనలో ఐదు భూతాలు ఉన్నాయంట. ఐదేం కర్మే, ఆరో భూతం కూడా ఉంది, ఆకలి భూతం. ఇతన్న మని చెప్పింది మావా, గొంతులో ఆకాశం అంట, గుండెలో గాలంట, పొట్టులో నిప్పంట, దాని కింద నీరు భూమి ఉన్నాయంట. నమ్మేవంటే ముత్తే నమ్మేవా? నేనైతే నా ఆల్ని ముక్కలు ముక్కలుగా నరికి చూపించమనేవాడిని. తప్పు మావా, అందరిలాగా ఆయన అనమోకు, కళ్ళు పోతాయి, ఆయన సత్యమే చెప్తాడు. ఆ సత్యం ఏదో నేను చూస్తేగా అన్నామా. అయితే గొంతులో ఆకాశం. ఏది కనిపించదే? గుండెలో గాలి, అది సుత్తాను. ఏది గాలి కనిపించదే? పొట్టలో నిప్పు, అది సుత్తాను. ఏది నిప్పు కనిపించదే? కింద భూమి నీరు, అది సుత్తాను. ఏ భూతాలు కనిపించలే, పంచభూతాలు బూటగా తెలిపోయింది. భక్తుడు, కళ్ళు మూసుకుని కొంగ చెప్పులు చేస్తుండవా? నీ ఎత్తులు చిత్తులు మంత్రాలు తంత్రాలని నా గిరికేలే, చండాలు చెప్పులు కుట్టే కషాయం.
పీనుగుల్ని పూడ్చిపెట్టే పెడసరపోండి, శవాళ్ళు తగలటే కర్కోటకుణ్ణి, ఈ కక్కడి పేరు చెబితేనే మిక్కిమంతా కక్కి కుక్కిన పేలుల్లా దీనికి సత్తారే జనం. నా ఇవాళ నీ బతుకు తెలుసుకుండా వదులుతానా? జుట్టూ బొత్తు ఊడిన బోడి ముండల్ని, మొగుడును వదిలేసిన మురికి ముండల్ని చుట్టేసుకుని రాతపోతలు కొట్టావా? ఎన్ని యాదంతో చెప్తావా? ఏందదే ముడ్డి కింద శకరమా, బొడ్డు కింద శకరమా? ఏది చూపించు, చూపించు. నేను చెప్పిందేను, నువ్వు చెప్పింది చూపించు. రే బ్రహ్మ, మర్యాదగా చెబుతుండా, కట్టుకున్న ఆలినే కసా కసా కోసిన ఈ సురకత్తికి నువ్వు ఒక లెక్క కాదు. చెప్పు, సత్యతమాటంగా చెప్పు. చెప్పు, నా మాట అంటే అంత సులకనా? నేనంటే అంత తేలిక? నా యాల ఏందప్ప? అయితే ఎన్నడూ సూటి తప్పను నా ఏటు గురితప్పింది ఏందప్ప? చూస్తాను, అది చూస్తాను. నా యాల యానక ఏలు జీవాలను మెక్కిన నా కత్తి ఈ నాయాల మీద దారి చూపుతుందే? ఏంటి కనికట్ట? చూస్తాను, అది చూస్తాను. ఏంది మళ్ళీ గురి తప్పింది? చూస్తాను. కక్క, నా పేరు దీనికట్టే తెలుసు. అంతా తెలుసు నాయన, మాయలో పడ్డా, భ్రమ పడ్డా, ఆవేశంలో నిన్ను నీవే మర్చిపోతున్నా, చేతలెరుకలేకనే చేస్తున్నా. నీ ముత్తి చావలేదు నాయన. ఏంది నువ్వు చెప్పేది? అదిగో నెత్తురు కట్టి, నా చేతితో నేనే చంపాను, ఇంకా మోసం చేస్తుండవా? లేదు నాయన, మానవుడు తనకు తానే మోసం చేసుకుంటున్నా. నీ చెయ్యి చూచుకో. స్వామి, సత్యం చూపి పదనాయన. ఆగావే నాయన, ఇంట్లోకి పద. ఇంకెక్కడ ఇల్లు స్వామి? ఇల్లాలితోనే నా ఇల్లు కూలిపోయింది స్వామి. తెచ్చినా తేగపోయినా నేను తింటేనే చాలని కడుపు నిండా కూడెట్టేది. నాను తాగుచ్చి ఏమన్నా భరించేది. ఏనాటికైనా మామ మారితే చాలని దేవుళ్లకు మొక్కుకునేది. దాన్ని నేనే దిగమింగాను. నా దీపం ఆరిపోయింది స్వామి. ఇంకా భ్రమలోనే ఉన్నావు. నా మాట మీద నీకు నమ్మకం కుదరలేదా నాయన? మాటల మీద నాకు ఏనాడో నమ్మకం పోయింది స్వామి. కుళ్ళులో పుట్టి కుళ్ళులో పెరిగిన కుళ్ళు నాయాల్ని చేతిలో రాంపింది కాదంటే నేను ఎట్టా నమ్మను స్వామి. చంపడానికి నువ్వెవరు, చావడానికి ఆమెవరు? నోరారా ప్రేమతో పిలువు నాయన, వస్తుంది. ఇంకా నా ముట్టి ఎక్కడుందని పిలిచేది స్వామి. ఉంది నాయన, నా మాట నమ్ము. హరిహి ఓ ముత్తే. ముత్తే, ముత్తే. స్వామి, నువ్వు మా పాలిట దేవుడివి స్వామి. తెలియక తిట్టాను స్వామి, నన్ను మన్నించు స్వామి, నన్ను మన్నించు స్వామి. స్వామి, స్వామి, నేను అంతరాను స్వామి, పంచముణ్ణి స్వామి, పంచముణ్ణి.
పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురాకక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురాకక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేను రావాళ్ళ తిక్క, వదిలేను రావాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. ఆదిలో నకుల మతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే భేదాలన్నీ అంటరానితను ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జగతిని వెలిగే సూర్యచంద్రులు మీ గూడాన వెలగనంటారా? భవనాల మండే అగ్నిదేవుడు మీ గుడిసెలో మండనంటాడా? చల్లగా వీచే వాయుదేవుడు మిమ్మంటకుండ పోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జీవనాధారమైన నీరు మిము తాగవద్దు పొమ్మంటోందా? అందరి కందని ఆకాశం అది మీకే అందకపోతోందా? సస్య శ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా? పంచభూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్క? పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క, బాధపడకురా కక్క. అందరూ మీకే దాసోహం మను కాలం దగ్గరలో అదృష్టము పడుతుంది. తప్పదు రానా మాట నే చూపింది సూటి బాట. భక్తులారా, భగవద్భక్తులారా, సర్వేశ్వరుని సన్నిధానం సంప్రాప్తించాలంటే, ముక్తి ప్రధాన పాదం మోపాలంటే భక్తికి మించిన సాధన లేదు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అని భక్తి తొమ్మిది విధములు. దీనిలో ఆత్మనివేదనమునకు మించిన ఆరాధన లేదు. త్వమేవాహం త్వమేవాహం నశంశయః. ఈ సత్యాన్ని గ్రహించి
మానవ సేవే మాధవ సేవ అన్న పరమార్థాన్ని గుర్తించి తమ తమ జీవితాలను సంఘ శ్రేయస్సుకు దేశ సేవకు అంకితము చేసిన వారే సుకృతాత్ములు, ధన్యజీవులు. పరమార్థం అనేది రాతి విగ్రహాల్లోనూ, చెక్క భజనల్లోనూ, బొక్కే ప్రసాదాల్లోనూ లేదు. తాను చేసే చేతల్లోనే ఉందన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి. చేయగలిగినంత మేలు మానవ సమాజానికి చేయాలి. పరార్థ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు. దేవుడు వేరే లేడు, నీలోనే ఉన్నాడు. ప్రతి క్షణం నీవు చేసే ఆలోచనలను, చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు. అది గుర్తించలేక, ఆత్మ సంయమనము చేసుకోలేక మానవుడే తప్పుతో వలబడి అతఃపతితుడగుతున్నాడు. కనుక మానవుడే దేవుడు. ఆ దైవత్వాన్ని నీలో నీవు దర్శించు. ఆ పరమార్థ దృష్టితో ప్రపంచాన్ని చూడు. జీవన జ్యోతి వెలిగించు, లోకానికి వెలుగు చూపించు. ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెట్టు. ఇదే నా సత్యబోధ. హరి గోవిందు, నా సహధర్మచారినివి కాదు, సహచారినివి కూడా. పరబ్రహ్మ పరతత్వ పరిశీలన పర్యవేక్షణలో బ్రతుకు పండించుకుని సగ పాలు పంచుకోగలిగా. అర్ధాంగివే కాక అర్ధ భాగస్వామినివి కూడా. నీ అనుమతి లేనిదే నా కృత్యమేదియూ ఫలించదు. గృహిణిని కాదని స్వయం నిర్ణయము చేసుకునే అధికారము ఏ గృహస్థులకు లేదు. ఆదర్శ సాధ్యమైన నీ సేవలో, నీ భావనలో, నీ ఈహలో, నీ ఊహలో నన్ను సదా దర్శిస్తూనే ఉంటావు. ముక్తి మార్గానికి నన్నిక సాగనం. వైశాఖ శుద్ధ దశమి ఆదివారము సచ్చిదానంద స్వరూపునిపై చూపు నిలిపి తపోధ్యానంతో జీవ సమాధిలో ప్రవేశిస్తాను. స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోతారా? స్వామి, సాధ్వి, పంచభూతాత్మకమైన ఈ శరీరము, ఐహికానంద భోగ ప్రలోభ పూరితములైన దశేంద్రియములు శాశ్వతములు కావు. అపవర్గ మార్గమును అన్వేషించు ఆత్మే శాశ్వతమైనది. నాకు మరణమే లేదు. స్వామి, సతీ శిరోమణులు కాంక్షించు ముత్తైదువకు సౌభాగ్య చిహ్నములైన చెవి కమ్మలు, బొట్టు, గాజులు, మాంగల్యము, కాలి మట్టెలు నీకు శాశ్వతములు. ఎవరేమన్ననూ వీటిని త్యజింపకు. ఆజన్మ సుమంగళీ భవ. బిడ్డ వీరనారాయణమ్మ, పితృదత్తమకు సంపదకై తహతహలాడు తనయుల కంటే మాతాపితరులపై మమకారము చూపు కుమార్తెలే మాననీయులు, మాతృస్వరూపులు. కనుక నీ సంతతి వారే ఈ బ్రహ్మపీఠాధిపతులు కాగలరు. నీవు పుత్రవతి ఒక వరకు ఈ పీఠ కార్యక్రమములు నీ సోదరుడు గోవిందయ్య చూడగలడు. నీ మాతృదేవి దౌహిత్రుని పట్టాభిషిక్తుని చేయగలడు. పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. బిడ్డలారా, జనక, మన బంధము వీడు తరుణమాసన్నమైనది. నా జీవ సమాధికి వలయు సంభారముల నెల్లా సమకూర్పుడు. జాగరూకులై సత్ప్రవర్తనతో సంచరింపుడు. బిడ్డ సిద్ధ. గురుదేవ, నా జ్ఞానపుత్రుడవు, మోక్ష పథగామి, భవిష్యత్ బ్రహ్మమత ప్రచారకుడు. నీవే పూజకు పుష్పములు సమకూర్పదగిన వాడు. నా కాలజ్ఞాన రచనకు హేతుభూతమైన బనగానపల్లెకు పోయి సేపు సూర్యోదయానంతరం 9 ఘడియల లోపల వాటిని ఆజ్ఞ లోకవాంఛ ఫలసిద్ధిరస్తు.
చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు బాల్యమందున జ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున మునిగిపోయినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అల్పకోదు యవ్వనమందున కన్నుగానక కామక్రోధ మదమాచర్యాలతో వివరుసలు లెక్క చేయక ఆముటెద్దువలి స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలకుండగా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు ఆశాపాశం తెగదోసి అన్య చింతను వదిలేసి స్వపర భేదములు హెచ్చు తగ్గులు కులమతమ్ముల గొడవలు మాని బ్రతుక్కు అర్థం తెలియకపోతే పరమాత్ముని స్మరేయోపగపోతే ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగా చేసి రేబవళ్ళెన్నతుకులతికిన బొక్కెడన్న మెగాని అంతకు మిక్కిలేమీ కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కదసారి బోధ కపవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నాదు కొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులేనేలేదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి పరముని చేటియా పరమాత్మనే మరచి
ఎంతిచ్చిపోయినా ఇంతే నానియచ్చు నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకురా నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ బిడ్డా సిద్ధ ఎంతటి అవివేకి వినాయన ఎక్కడ బనగాన పల్లె ఎక్కడ మీ మఠం 120 క్రోసుల దూరం ఒక్క పూటలో పోయివచ్చుట మానవ మాత్రులకు సాధ్యమేనా ఆలోచించినావా ఇది నీ శక్తికి కాదు నాయన నీ భక్తికి పరీక్ష అంతటి గురుదేవులను విస్మరించి ఫలశూన్యమైన ఈ రిక్త మార్గమున పోనగున గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః నరుడా నా మాట నమ్మరా సద్గురు నీ బోధ మనసులో నా మననం చేయరా చంద్రులు నిలిచే వరకు చుక్కలు మింట మొలిచే వరకు మనిషి చేసిన మంచి ఒక్కటే చెరిపి వేసిన చెరగబోదురా నరుడా నా మాట నమ్మరా సద్గురు నీ బోధ మనసులో నా మననవు చేయరా పరమాత్ముని పూజించు నిరుపేదల ప్రేమించు పెద్దల సేవించు బుద్ధి నదుపులో ఉంచు హింసను విసర్జించు శాంతిని ఆశ్రయించు ధర్మము పాటించు నీతిని పాలించు నడవడి దిద్దుకో ధ్యానము నిలుపుకో జ్ఞానము పెంచుకో సత్యము తెలుసుకో మరల జన్మ మెత్తకుండు మార్గము కనిపెట్టు వీరగురుడు దాచకుండ వివరించెను ఈ గుర్తు సంఘం శరణం
ఆ జన్మ సుమంగళీ భవ. నా గతి ఇంతేనా? నా బ్రతుకును పండించుకోవడానికి పన్నెండేంట్లు మీ పడిపంచన పడి ఉన్నాని మీరే నా సర్వస్వమని నమ్మితేనే మీ జ్ఞానోపదేశంతో జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి పొందదలిచి తినే పునీతుడనై తరింపనెచ్చి తినే తల్లిని ప్రేయసిని బంధుల సంబంధుల నల్లవీడి పరమార్థము ప్రబోధించు పరబ్రహ్మ స్వరూపుడమని నమ్మి చేరి తినే నీ సేవకై నా జీవితము అంకితము చేసి తినే. ఎలా ఈ నిరాదరణ, ఎలా ఈ నిర్దాక్షిణ్యము, ఎలా ఈ నిశ్చలత్వము? ఆత్మానంద ప్రదాత, మీ ఆనతి మేరకు వెళ్ళితేనే గాని అది నాకు ఆత్మ పరీక్షని నేను గ్రహించలేకపోతేనే నా జీవిత పెందిధానాన్నే మన్ను చేసుకున్నానే. తండ్రి లేని ఈ తనయనకు దిక్కెవరు? ఆత్మ ప్రబోధము చేసే అయ్యవారెవరు? పరమార్థాన్ని సిద్ధించే పండితులెవ్వరు? గుర్తు తెలిపే గురువులెవ్వరు? తోడు నీడ, తల్లి తండ్రి, గురువు దైవం, నా సర్వస్వం నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. నా దేవుడు నన్ను మరచిపోయాడమ్మా. పంచ ప్రాణాలు తన వెంట పరుగెత్తగా ఈ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన ఈ పాడుకట్టెను ఈ పాపకూపంలో పడి ఉండమని వదిలి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడమ్మా. ఈ తలుపుతో నేనెవరిని సేవించను, ఈ నోటితో ఎవరిని ముద్దించను, ఈ చేతులతో నేనెవరిని పూజించను. నాకిక గతి లేదు, గతి లేదు, దారి లేదు, నాకిక శరణ్యమే లేదమ్మా, లేదమ్మా, నాకింకేమీ లేదమ్మా. నిర్భాగ్యులమే, ఇక ఆయన ప్రబోధమే మనకు శరణ్యం నాయన. అమ్మా అమ్మా, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించారే జ్ఞానపుత్రుడని నన్ను స్వీకరించారే ఆ నా స్వామి, ఆ శిష్యవత్సలుడు. కడసారి బోధ చెప్పమని నాకేదైనా చెప్పారా అమ్మా? చిచి, ఇంతటి నీచునికి అంతటి బ్రహ్మోపదేశమా, గురు ప్రబోధమా? లేదు లేదు, ఈ జీవితమునకు శాంతి లేదు, ఆ పుణ్యము నాకు శూన్యము. గురుకటాక్షమును నోచుకోలేని ఈ తుచ్చ శరీరాన్ని విసర్జించుటే మేలు. ఆత్మ సంయమనంతో ఆ పరమాత్మని దివ్య పాదార విందమును చేరుకుంటా. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం నమో వీరబ్రాహ్మణే నమః. ఓం నమో గురుపరబ్రాహ్మణే నమః. ఓం నమో గురుపరబ్రాహ్మణే నమః. ఓం నమో గురుపరబ్రాహ్మణే నమః. ఈ జన్మకు నీ సాధన పరిపక్వత చెందలేదు, తపస్సిద్ధి పొందలేదు, కనుక నీవు సంసార యోగమంది నా వారసుడవై బ్రహ్మమత ప్రచారకుడవై సర్వజన సౌభ్రాతృత్వ సాధనతో సమతను సాధించు. మరు జన్మలో బాలయోగివై జ్ఞానయోగముతో మోక్ష సిద్ధి పొందెదవుగాక. అనితర సాధ్యమగు నీ గురుసేవాభక్తికి నిదర్శనములుగా నా పాదుకలు
యోగదండము శిఖాముద్ర ప్రసాదించుచున్నాను. రాజయోగి సకలాభీష్ట సిద్ధిరస్తు. హరిహి ఓ. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.